సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఉస్నాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమటి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ హాజరయ్యారు. చేద్దామన్నది ఒక నేపథ్యంలో వాళ్ళ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఒక నైజం బయటపడ్డది. ఇవాల బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఇవాళ ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గతంలో బొమ్మ వెంకన్న గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఇప్పుడు నేను. మా అందరికీ ఒకటే విధంగా అధిష్టానం నుంచి వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఉన్నది. ఇవాళ కేవలము ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వెంకేసుకోవడానికే ముందుకొచ్చి ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించిన నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో తొక్కివేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నదని చెప్పి ఇవాళ నేను అంటలేను. గాంధీ భవన్కి పోయినా ఎక్కడికి పోయినా కూడా ఇదే చర్చ జరుగుతున్నది. ఇవాళ నేను మీ ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నా. ఏం ఒత్తిడి అంటే, అయ్యా మీరు బలహీన వర్గాలను పక్కకు పెట్టి మీరు అధికారంలోకి వస్తామనుకున్నాడు కల్లా, అది అయ్యే పని కాదు. మీరు మీకు సంబంధించిన సామాజిక వర్గమో లేకపోతే మీకు నచ్చిన వ్యక్తులను మీరు తీసుకొచ్చి కుప్ప మీద కూర్చోబెడతా అంటే కార్యకర్తలు వినే పరిస్థితుల్లో లేరు. దయచేసి మీరు ఇక్కడ స్థానిక శాసనసభ్యుని ఆరుగురు ఏడుగురు మండల ప్రెసిడెంట్లు ఏరుగుడు మండల ప్రెసిడెంట్లు వద్దని తీర్మానం చేసి మీకు పిసిసి అధ్యక్షుల వారికి ఇచ్చి, బోసుగరాజు గారికి ఇస్తే, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇస్తే, ఎవరు లేని సమయంలో ఢిల్లీకి తీసుకుపోయి మీరు కలిపి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కార్యకర్తలను అడగలేదు. ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేని సమయం నుంచి దిక్కు తీసుకొచ్చి వాళ్ళ గెలిచే పరిస్థితికి తెస్తే కనీసము ఒక 2 నిమిషాల సమయం కూడా అధిష్టానానికి లేదంటే వాళ్ళకు బలహీన వర్గాలంటే ఎంత చిన్న చూపు కాంగ్రెస్ పార్టీలో స్పష్టమవుతున్నది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు ఊరుకునే పరిస్థితుల్లో లేరు. బలహీన వర్గాల నాయకత్వాన్ని పెంపొందించాలి. బలహీన వర్గాల నాయకులని ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అవుతాడని చెప్పి మీకు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మీరు మీ ధోరణి మార్చుకోవాలి. అందరినీ ఏకతాటిపై తీసుకొని వస్తామంటేనే వస్తారు. లేకపోతే ఈ మునుపటి కాలంలాగా రాహుల్ గాంధీ చెప్పినట్టు ఏదో ట్రయల్ పారాషూట్ వేసుకొని ఇప్పుడు నేను వచ్చిన ఇక నాకు జయన్రి, మీరు అందరు సుంకరోళ్ళు, మాకు పనిచేయాలి, మాకు మేమైతేనే రాజ్యం ఏలగలుగుతామో మీ బలహీన వర్గాలతో ఏం కాదు అని మీరు అనుకుంటే మాత్రం దాన్ని అది తప్పు అని చెప్పి నిరూపించేందుకు ఉస్నాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను. స్పష్టంగా ప్రకటించింది కదా అన్న, కాంగ్రెస్ పార్టీలా మేము ఇన్ని ఈ 50 ఇయర్స్ నుంచి మా ఫాదర్ సర్వీస్ చేసారు బొమ్మ వెంకన్న గారు, ఆయనకి ఎన్నిసార్లు టికెట్ ఇచ్చిండ్రు, కట్ చేసిండ్రు, మీరు చూసిర్రు. నిన్న కాక మొన్న మే నెలల రాహుల్ గాంధీ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చిపోయారు వరంగల్లా. మీకు అసలు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం కార్యకర్తలకు? మీరు చెప్పేదోటి చేసేదోటి మీరు ఎక్కడ పారదర్శకత ఉన్నది? మీరు ఏంటి, మీరు గాంధీ భవన్లో కూర్చొని మీరు అక్కడి నుంచి నిర్ణయాలు జారీ చేస్తే ఫర్మాన్లు పంపితే ఇక్కడ పాతకాలం ఉన్నది అనుకుంటున్నారా? మీరు మమ్మల్ని అడగండి, మా అభిప్రాయం. నిన్న కాక మొన్న మే నెలల రాహుల్ గాంధీ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చిపోయారు వరంగల్లా. మీకు అసలు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం కార్యకర్తలకు? మీరు చెప్పేదోటి చేసేదోటి మీరు ఎక్కడ పారదర్శకత ఉన్నది? మీరు ఏంటి, మీరు గాంధీ భవన్లో కూర్చొని మీరు అక్కడి నుంచి నిర్ణయాలు జారీ చేస్తే ఫర్మాన్లు పంపితే ఇక్కడ పాతకాలం ఉన్నది అనుకుంటున్నారా? మీరు మమ్మల్ని అడగండి, మా అభిప్రాయాలు కూడా తీసుకోండి. మీ అందరిని ఏకతాటిపై దేయండి. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా మేమేం వ్యతిరేకం లేదు కదా. రేపు గెలవాలంటే అన్ని వర్గాలు అన్ని పక్షాలు రావాలి. కానీ మీ ధోరణి చూస్తుంటే కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఎమ్మెల్యేలకు ఎంపీలకు అర్హులు, మిగతాళ్ళందరూ అర్హులు గారు, వాళ్ళు ఏమైనా జెండా మోసే వాళ్ళే అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక ఆవేదనతో చెప్తున్నా, 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేసిన, గతంలో మా నాన్న 50 ఏళ్ళు చేసారు, 70 ఏళ్ళ సేవను మీరు ఒక సెకండ్ కూడా ఆలోచించలేరు మా గురించి. కంటే మేము ఎంత చిల్లర చీమల్లాగా కనిపిస్తున్నాం అన్నది అర్థమవుతున్నది. ఖచ్చితంగా దీనికి ఉస్నాబాద్ ప్రాంత ప్రజల యొక్క ప్రేమనే చూశారు, కానీ ఆగ్రహం మీరు చూడలేదు. దీన్ని ఖచ్చితంగా ఏ పార్టీ అయినా బలహీన వర్గాలని చిన్న చూపు చూస్తా అంటే మాత్రం వాళ్ళ యొక్క ఈ ప్రాంత ప్రజల యొక్క ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పి నేను తెలియజేసుకుంటాను.